Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ను తట్టుకునేది ఎలా? చంద్రబాబు మల్లగుల్లాలు. ఉత్తరప్రదేశ్తో పాటు జరిగిన 4 రాష్ట్రాల ఎన్నికలు రాజకీయ పార్టీలను పునరాలోచనలో పడేశాయి. ప్రధానంగా విపక్షంలో ఉన్న వివిధ రాష్ట్రాలకు చెందిన నేతలు వ్యూహం మార్చుకోవాలని డిసైడ్ అయ్యారు. అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనూ రెండవసారి అధికార బీజేపీ గెలవడమే ఇందుకు కారణం. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోవడమే అక్కడ బీజేపీ గెలుపునకు కారణమని విశ్లేషణలు వెలువడుతున్నాయి. మాయావతి, అసదుద్దీన్ ఓవైసీ ఓట్లను చేర్చడం వల్లనే అధికారంలోకి రావాల్సిన సమాజ్వాదీ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. అదే విషయంలో చంద్రబాబు ఇప్పుడు ఆలోచనలు పడినట్లు తెలిసింది. జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని తెలుస్తున్నా అది ఎంతవరకు ఉందన్నది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. యూపీలో జరిగినట్లు ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేరడానికి వీలు లేదని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే అన్ని పార్టీలను కలుపుకుని వెళ్లాలన్నది ఆయన ఆలోచనగా ఉంది. వీలైతే బీజేపీని కూడా కలుపుకుని వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. జనసేన, కమ్యూనిస్టులను కలుపుకుని వెళితే పెద్దగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలే అవకాశం ఉండదు. అదే సమయంలో బీజేపీ అండగా ఉంటే అన్ని రకాలుగా భరోసా ఉంటుంది. మరోవైపు జగన్ ఓటు బ్యాంకు చీల్చేందుకు చంద్రబాబు కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారంటున్నారు. ప్రధానంగా దళిత, రెడ్డి సామాజిక వర్గం జగన్కు అండగా ఉంటుంది. ఈ ఓటు బ్యాంకులో జగన్ నుంచి కనీసం 10-20% చేర్చగలిగిన సమర్థుల కోసం వెతుకుతున్నారని తెలిసింది. రాయలసీమలో తెలుగుదేశం పార్టీ బలహీనంగా ఉంది. ఇక్కడ కోలుకోవడం కూడా కష్టంగానే కనిపిస్తుంది. దీంతో వైసీపీకి బలమైన నియోజకవర్గాలలో అక్కడ బలమైన నేతలను వెతికి వారికి ఆర్థికంగా సాయం చేసి ఇండిపెండెంట్లుగా పోటీ చేయించాలన్న యోచనలో కూడా చంద్రబాబు ఉన్నారు. ఆ నియోజకవర్గాలలో ప్రజల్లో పేరున్న మేధావులుగా ఉన్న వారిని రెడ్డి, బీసీ, ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఎంపిక చేయాలని, ప్రధానంగా తనను భారీగా దెబ్బతీసిన రాయలసీమ ప్రాంతంలో ఈ ప్రయోగం చేయాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలిసింది. జగన్ను వీక్ చేసే ప్రతి మార్గం కోసం చంద్రబాబు వెతుకుతున్నారు.